ప్రజల తరపున తిరుగుతున్నారు సార్. మీ మీ నవ్వు మా కలెక్టర్ గారికి వచ్చింది. అటువంటి ఆఫీసర్ని అడ్మినిస్ట్రేషన్ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. బేసికలీ విఆర్పురం కునావరం మండలంలో ఒక 6 రోడ్స్ ప్లాన్ చేయడం జరిగినాయి. ఇది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ వర్షాకాలం అలానే ఇప్పుడు మళ్ళీ తగ్గినాయి. ఈ వచ్చే నెల నుంచి ఆ రోడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం 11 రోడ్స్ ప్లాన్ చేయడం జరిగినాయి. సో విఆర్పురం టు చింతూరు కనెక్టివిటీ, సిమిలర్లీ కునావరం టు చింతూరు కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అన్న నమస్తే అన్న. ముందుగా మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా చాలా రుణపడి ఉన్నామన్న. మాకు ఎంత మంచి ఎమ్మెల్సీ గారిని, మా ధనలక్ష్మి గారిని, అంతకంటే మంచి కలెక్టర్ గారిని ఇచ్చినందుకు మీకు జన్మద రుణపడి ఉన్నామన్న. నాది కోనవరం అన్న, పుట్టి పెరిగింది ఇక్కడే అన్న. 2022 గోదావరిలో ఆకస్మికగా వచ్చేసాయన్న. మాది 65 పడితే తప్ప రాదు. అలాంటిది 74 అంత గోదావరి వచ్చినప్పుడు ఏ అధికారులకు కూడా స్పందించలేకపోయారన్న. ఎందుకంటే అది ఆకస్మికంగా వచ్చింది. కానీ ఈ వరదలైతే అన్న, ప్రతి అధికారి, మా ఎమ్మెల్సీ గారు, మా ఎమ్మెల్యే గారు ముందుగానే గ్రామాల్లో తిరిగి, నీళ్ళల్లో తిరిగి, ప్రతి ఒక్క నిత్య అవసర వస్తువులన్నీ మాకు ప్రతి ఒక్కరికి ఎవరికైనా రాలేదు అంటే అన్న, వరదలకు భయపడి ఎక్కడో కొన్ని రోజులు వెళ్ళొస్తామన్న వాళ్ళకి తప్ప 99% అందరికీ నిత్యావసర వస్తువులు అమౌంట్ మొత్తం మా కలెక్టర్ గారు, పీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా ధనలక్ష్మి గారు ప్రతి ఒక్కళ్ళు దగ్గరుండి ప్రతి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామాల్లో తిరిగి మాకు మీరు ఏదైతే మాకు ఇచ్చారో ప్రతి సమస్త మాకు అందించారన్న. కాకపోతే మాకు కావాల్సిందన్న R&R ప్యాకేజీ. ప్రతి సంవత్సరం 10 నెలలు మేము కష్టపడ్డదంతా ఈ 2 నెలల్లో వదిలిపెట్టుకోవాల్సి వస్తుందన్న. పిల్లలకి విద్య ఉండట్లేదన్న. 2 నెలలు స్కూళ్ళు బంద్ అవుతున్నాయన్న. హాస్పిటల్స్కి ఇబ్బంది అవుతుందన్న. మాకు ప్రతిదీ, మేము ఒక సగటు మనిషి ఎంత సంపాదించుకుంటాడన్న. ఏదో మీరు నవరత్నాలు పథకాలు పెట్టారు కాబట్టి బ్రతుకుతున్నారు కానన్న కోనవరంలో, లేకపోతే ఈ వరదల్లో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నామన్న. వ్యాపారాలు లేవన్నా. మళ్ళీ మళ్ళీ జూన్ కల్ ఇంతకుముందు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో కోనవరానికి వరదలు వచ్చాయన్న. లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చిందన్న, ఇప్పుడు జూలైలో వచ్చిందన్న. మళ్ళీ మేము జూన్లో కన్నా ఉండకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం మీరు చేస్తారని, ప్రయారిటీ గ్రామాల్లో మా కునవరాన్ని ఉంచడానికి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చాలా ఎంతో కృషి చేసి మా ఇక్కడ ఉన్న ప్రస్తుతం 32 గ్రామాలని ప్రయారిటీలో కలిపినందుకు వాళ్ళకి మీ తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. అదొకటన్న చిన్న విన్నపమన్నా.